ఓ తాత, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఏం కావాలి? కవర్లు కావాలి బాబు. చెప్పాలిగా. ₹95. ఇవి కాదు బాబు, మా రైతులు పండించే కూరగాయలతో కాలుష్యం లేని కవర్లు తయారు చేశారట కదా, అవి కావాలి బాబు. అవి ఉంటే తీసుకెళ్తాను. ఎక్కడ నుండి వస్తున్నావు తాత నువ్వు? చాలా దూరం నుంచి వచ్చాను బాబు, మారుమూల అమరావతి పక్కన లింగాపురం అని. ఏంటి ఆ కవర్ల కోసం అంత దూరం నుండి వచ్చావు నువ్వు? ఏ చూడని పిచ్చోళ్ళ ఉన్నావు. దేశంలో కాలుష్యం లేని ప్రదేశాలు ఎక్కడన్నా ఉన్నాయంటే మా పల్లెటూళ్ళే బాబు. ఈ పాలిథిన్ కవర్స్ తీసుకొచ్చి పల్లెటూళ్ళలో ఎక్కడ కాలుష్యం నింపుతారేమోనని భయపడి కాలుష్యం లేని కవర్లు తీసుకెళ్లటానికి వచ్చారు బాబు. అక్కడ సరిహద్దుల్లో మేము ప్రాణాలని బలంగా పెట్టి దేశాన్ని కాపాడేది, మీరు ఇక్కడ కాలుష్యంలో కలపడానిక? ఒక్క నిమిషం తాత. ఇదిగో తాత, నువ్వు అడిగిన కాలుష్యం లేని కవర్లు తీసుకో తాత. సంతోషం బాబు. ఇదిగో బాబు డబ్బులు. డబ్బులు తాత, ఈ రోజు నీ వల్ల ఈ కవర్లు విలువంటే తెలిసింది. వస్తాను బాబు. నమస్తే. దేశ రక్షణ కోసం మేమున్నాం, దేశ పర్యావరణ రక్షణ కోసం ఇలాంటి వాళ్ళు. ప్లాస్టిక్ని నిషేధిద్దాం, ప్లాస్టిక్ లేని కవర్ను వాడదాం, కాలుష్యాన్ని నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం.